फ्रेंड्स एन्नो रकाल इंजनीर पनितनानी चूसुंटर कानी वीडियो लो कोंतमंदी मेस्त्री चेसे पनितनानी चूस्ते मीकु माइंड ब्लॉक अवडं खायं वीळ्ळु चेसे पनुलु मामूलुगा उंडो मरि ओक्को मेस्त्री ओक्को आणिमुत्यं असलु एवडरा बाबू वीळ्ळकि पनुलु इच्चारु अनुकुनेला उंटायि वीडियो चिवरि वरकु चूसाक ओकटे अंटारु इदेंदा इदे इदि नेनु एप्पुडू चूडले अनि इंकास्त लेट चेयकुंडा वीडियो स्टार्ट चेसेद्दां फ्रेंड्स एवरैना ओक इंटिनि निर्मिंचालंटे कालंलु अनेवि चाला इंपार्टेंट మరవ స్ట్రాంగ్ గా ఉంటేనే కదా ఇల్లు కూడా స్ట్రాంగ్ గా ఉండేది కానీ ఇక్కడ చూడండి ఓ నో ఇవెక్కడి కాలంలు రా మామా ఇదేంటి డాన్సింగ్ ఇల్లులా ఉంది ఏకంగా కాలంలని అష్టవంకర్లుగా కట్టి అంతన్నవాకైలా చేశాడు ఇలా కానీ ఇల్లు కడితే ఇంకేమైనా ఉందా చెప్పండి పాపం ఇప్పుడు ఆ ఓనర్ పరిస్థితి ఏంటో బిల్డర్ రాక్స్ ఓనర్ షాక్స్ ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా తాజ్ మహల్ని చూసారా అంటే ఫోటోలో కాదు బయట లేదా ఏం పర్లేదు నేను చూపిస్తాను టట్టడాయ్ చూసారు కదా మన మినీ తాజ్మహల్ ఇంకా తాజ్మహల్ చూసే అవసరమే లేదు మరి అలాంటి కట్టడం ఇది దీన్ని ప్రపంచవంతలో యాడ్ చేసినా పర్లేదు అలా ఉంది మరి ఇదేమిల్లు రయ్యా అసలు ఇంట్లో ఎంతమంది ఉంటారో దీనికన్నా పాన్ షాప్ ఇంకా పెద్దది ఉంటుంది కదరా బాబు మీ దుంపల దగ్గర మీరెక్కడ తయారయ్యారు రా బాబు మీరు ముఖేష్ అంబానీ పేరు వినే ఉంటారు కదా అయితే అంబానీ వాళ్ళ ఇంటిని ఎప్పుడైనా చూసారా లేకపోతే ఇక్కడ చూసేయండి దీని పేరు అంటీలియా అయితే అంబానీ లాంటి ఇంటి నేనెందుకు కట్టకూడదని ఒక మహామేధావికి ఆలోచన వచ్చింది కానీ అంబానీ ఇల్లులా కట్టేంత డబ్బు లేదు ఇప్పుడు ఏం చెయ్యాలి సర్లే ఏదైతే అయింది మన బడ్జెట్లో ఎలా వస్తాలో ఇల్లు కడదామని ఫిక్స్ అయిపోయాడు మొత్తానికి అనుకున్న సాధించాడు అచ్చు అంటీలియా హౌస్ని జెరాక్స్ కాపీలా కట్టి అందనవ్వకేలా చేశాడు బడా బిల్డరు మరి మామూలుగా ఉండదు మనోళ్ళతో మీరు ఎన్నో రకాల కమోడ్లను చూసుంటారు కానీ ఇప్పుడు చూడబోయేది చాలా డిఫరెంట్ చూడగానే బుర్ర చట్టుకుమనిపోయే దృశ్యం ఇది అసలు ఇలాంటి కమోడ్ని నేనెక్కడా చూడలేదు అసలు ఇలా పెట్టాలనే ఆలోచన ఎందుకు వచ్చిందో ఏమో బాత్రూంలో ప్లేస్ చేయాలని ఇలా డిఫరెంట్గా సెట్ చేసి ఉంటాడు సూపర్ భయ్యా హ్యాట్స్ ఆఫ్ ఇది కటినోటికి మ్యూజిక్ అంటే బాగా ఇంట్రెస్ట్ అనుకుంటా అందుకే తన టాలెంట్ని ఇలా బాత్రూంలో చూపించాడు మీరు ఎన్నో రకాల విండోలను చూసుంటారు కానీ ఇలాంటి విండోని మీరు ఎప్పుడైనా చూసారా అన్నీ బాగానే కట్టావు కదరా ఈ ఒక్కటేం పాపం చేసింది నిండు చంద్రుడు ఒకవైపు చుక్కలు ఒకవైపు అంటే ఇదేనేమో అన్నీ బాగానే కట్టి ఈ ఒక్క విండోని సొట్టగా కట్ సెచ్చాడు సైకోశాలేగాడు వీటికి ఆ కాంట్రాక్టర్కి ఏదో గొడవ అయినట్టుంది అందుకే ఇలా సొట్టగా కట్టి రివెంజ్ తీసుకున్నాడు సహజంగా రోడ్లను కన్స్ట్రక్ట్ చేయాలంటే పెద్ద ప్లానే ఉండాలి ఎక్కువగా రోడ్లు అనేవి రాత్రే వేస్తారు అప్పుడే ఉదయం కల్లా మ్యాక్సిమం ఎండిపోయి అందరూ తిరగడానికి వీలుంటుంది కాబట్టి అయితే ఇక్కడ చూడండి ఇక్కడ రోడ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది అయితే ఈలోపు ఈ సైకోశాలేగాడు ఏదో నార్మల్గా రోడ్డు మీద నడిచినట్టు నడుచుకుంటూ పోతున్నాడు అక్కడ సిమెంట్ ముద్దంతా కాళ్ళకు అంటుకుంటున్నా కూడా అస్సలు చలనం లేకుండా నడుచుకుంటూ పోతున్నాడు అక్కడున్న పనివాళ్ళు ఏం చేయలేక షాక్లో అలా ఉండిపోయారు మీ దుంపల దగ్గర మీకన్నా జంతువులు ఇంకా జాగ్రత్తగా చూసుకుని వెళ్తే కదరా కావాలంటే చూడండి ఆఖరికి వీటికి కూడా తెలిసింది అక్కడ ఏదో పని జరుగుతుందని అందుకే చూసుకుని నీట్గా పక్కనుండి వెళ్ళాయి కానీ వీడు ఉన్నాడు ఎందుకు ఎవరికైనా చూపించండిరా వదిలేయకండిరా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండిరా వదిలేస్తారేట అలాగా ఇక్కడ చూడండి ఎంత బాగా గోడ కొడుతున్నాడో ఈ బుల్బుల్ మేస్త్రి ముందు వీడిని కాదు వీడికి పనిచ్చినని అనాలి అసలు గోడ అలా కడితే ఎలా ఉంటుందంటారు నీ ఉద్దేశం మీరు ఎన్నో రకాల ఇళ్ళని చూసుంటారు అయితే ఇక్కడ చూడండి ఇదేం కట్టడం రయ్యా ఇండివిజువల్ హౌస్ని అపార్ట్మెంట్లో కట్టాలని చెప్పి ముందు పెట్టగోడ లేపి దాని మీద ఇల్లు కట్టి వచ్చాడు ఏదో గోడ మీద ట్రైన్ పెట్టినట్టుంది మీరు జనరల్గా షాపింగ్ మాల్స్లో కానీ లేదా సినిమా హాల్స్లో కానీ బాత్రూంలను చూసుంటారు ఎందుకలా అడిగాను అనుకుంటున్నారా ఎందుకంటే నార్మల్గా బాత్రూమ్కి వెళ్ళి మన పని కానించుకుని వచ్చేస్తాం కానీ ఇప్పుడు చూపించిపోయే బాత్రూమ్కి ఎవరైనా వెళ్తే వాళ్ళకి లైఫ్ టైం సెటిల్మెంట్ చూడగానే మతిపోయే దృశ్యం ఇది అసలు దీన్ని ఏం ఉద్దేశించి డిజైన్ చేశాడు మహానుభావుడు ఇది డిజైన్ చేసినోడికి దండేజ్ దండం పెట్టాలి మరి అలా చూస్తే ఎలాగండి మా పని అవ్వాలి కదా ఇలాంటి బాత్రూంలోకి వెళ్ళడం కంటే ఆపేసుకునడం బెస్ట్ అయితే ఈ బాత్రూమ్కి మీ ఫ్రెండ్స్ ఎవరు వెళ్ళగలరా మాకు కామెంట్ చేయండి చూద్దాం ఆ ధైర్యవంతులు ఎవరు ఇదైతే మరీ హైలైట్ సడన్గా చూసి ఎవడో పడిపోతుంటే ఇద్దరు పట్టుకున్నారేమో అని అనుకోకండి ఇక్కడ లాస్ట్లో కొంచెం ప్లాస్టింగ్ చేయాల్సి ఉంది అయితే ఇలాంటి ఒక వింత రకమైన టెక్నిక్ ఇంప్లిమెంట్ చేసి చూడగానే బుర్రపడేలా చేశాడు ఈ బడామేస్త్రి వాళ్ళు పట్టుకోవడం గ్రేట్ అయితే వీడు వాళ్ళ మీద నమ్మకం పెట్టుకోవడం ఇంకా గ్రేటు ఇదెక్కడ ప్లాస్టింగ్ రా మామా ఇక్కడ చూడండి ఈ మేస్త్రి అవడం మబ్బుగాడిలాగా ఉన్నాడు బాత్రూంలో టైల్స్ వేయాలి అయితే అక్కడ చిన్న మొక్క ఒకటి మిగలడంతో మనోడు ఏకంగా పెద్ద టైల్నే ఆ సైజులో కట్ చేసి సెట్ చేసేద్దాం అనుకున్నాడు తీరా చూస్తే అది బెడిసి కొట్టింది ఆ మిగతా గ్యాప్లో టైల్ని పెడదామని చూస్తే అది ఫిట్ అవ్వకపోవడంతో మనోడు బుర్రకు బాగా పదును పెట్టి ఆ టైల్ని రివర్స్లో పెట్టి చూశాడు అది వర్కౌట్ అయినట్టు అనిపించడంతో అలా ఉంచేద్దామని ఫిక్స్ అయ్యాడు బుల్బుల్ మేస్త్రి
అసలు అలా చిన్న మొక్కని పెట్టడం ఎందుకు? దానికోసం బంగారం లాంటి పెద్ద టైల్ని కట్ చేయడం ఎందుకు? ఓకే పోనీ, ఇదంతా కాదు, అసలు ఆ టైల్ని వెనక్కి తిప్పి ఫిక్స్ చేయాలని ఎలా అనిపించిందిరా బాబు? ఎన్నెన్నో అరాచకాలు, అందులో ఇదొకటి. మనం ఈ వీడియోలో ముందు చెప్పుకున్నట్టే ఏ ఇంటికైనా కాలమ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. జనరల్గా కాలమ్స్ అనేవి రాడ్లతో తయారు చేసి అందులో కాంక్రీట్ ఇవన్నీ వేస్తారు కదా. కానీ ఇక్కడ చూడండి, ఇదేందో ఇదే, ఇవెక్కడ కాలమ్స్ రా మామా? ఇనప రాడ్లు ఉండాల్సిన ప్లేస్ లో బ్యాంబూ స్టిక్స్ సెట్ చేసి ఆ హౌస్ ఓనర్కి నిద్ర పట్టనీయకుండా చేశారు ఈ బడా పనిమంతులు. అసలు ఇలా కడదామని ఎందుకు అనిపించిందిరా? వీళ్ళు పతంజలి రామ్దేవ్ బాబా వేరే అభిమానులు అనుకుంటారు, హౌస్ అంతా ఆర్గానిక్గా ఉండాలని చెప్పి ఇలా ట్రై చేసి ఉంటారు. ఇక్కడ చూడండి, వీడెవడో తెంగరోడ్లాగా ఉన్నాడు, మాటలు లేవు అసలు. ఏకంగా దగ్గరుండి పిల్లలు కట్టేద్దామని బాగా డెడికేషన్తో వాటిలో దిగిమరీ కట్టేస్తున్నాడు. ఎరా నానా, పని అయిపోతే పైకి ఎలా వస్తావు మరి? ఇంకేం చేస్తావు? ఏదో జైల్లో ఉన్నట్టు ఫీల్ అవ్వడమే. ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు ఒక ఖతర్నాక్ పనితనాన్ని చూడబోతున్నారు. అక్కడ షెల్టర్ వేయడానికి సపోర్ట్ కింద కర్రల్ని కడుతున్నాడు తాత. అయితే అవన్నీ బాగానే కట్టాడు, కానీ లాస్ట్ కర్ర దగ్గరకు వచ్చేసరికి సీన్ రివర్స్ అయిపోయింది. లాస్ట్లో బాగానే కట్టాడు కానీ అందులో బుర్రందని మర్చిపోయాడు పాపం. ఆ విషయాన్ని గమనించకుండా అదే ఊపులో కర్రను కట్టి బయటకు వచ్చేద్దాం అనుకున్నాడు. ఇంకేంటి వచ్చేది, ఎంత స్ట్రాంగ్గా అయితే కట్టాడో అంతే స్ట్రాంగ్గా బొక్కలు ఉండిపోయింది బుర్ర. చూసుకోవాలి కదా తాత, ఈ రోజుల్లో ఏసీ లేనిదే ఎవ్వరికీ నిద్ర పట్టట్లేదు. మరి వేడలా ఉంది. అయితే ఒకసారి ఊహించండి, మీ ఇంట్లో ఒక ఏసీయే ఉంది కానీ మీకు రెండు రూముల్లోకి ఏసీ కావాలి. అప్పుడు మీరు ఏం చేస్తారు? ఏం చేస్తాం అలా వర్కౌట్ అవ్వదని చెప్పి అందరూ వెళ్ళి ఆ ఏసీ రూమ్లోనే పడుకుంటారు కదా. కానీ ఇక్కడ చూడండి, ఇదేం వింత టెక్నిక్ రా అయ్యా. ఇక్కడ వీడెవడో బుర్రకు బాగా పదును పెట్టి మేస్త్రి చేత ముందే గోడకు బొక్క పెట్టించి ఒకే ఏసీని రెండు రూముల్లోకి వచ్చేలా సెట్ చేసి చూడగానే అవాక్కేలా చేశాడు. బా, ఏం తెలివిరా, నీ తెలివి తగలయ్యా. మరి మామూలు కూడా మనవలతో. ఇక్కడ చూడండి, ఈ పని చేసినోడు జడినా కొడుకు అనుకుంటా. ఎవ్వరూ కూర్చోలేని విధంగా పోల్ దగ్గర సీట్లు పెట్టి అందరినీ నించునేలా చేశాడు. లెఫ్ట్ సైడ్ ఓకే, మరి రైట్ సైడ్ సీట్స్ పరిస్థితి ఏంటంటావు? ఆ రాడ్ల బొక్కల్లోంచి కాళ్ళు పెట్టుకుని కూర్చోమంటావా? వీడిని కాదు, ముందు వీడికి పనిచ్చిన కాంట్రాక్ట్ ననాలి. మీ దుంపల దగ్గర మీరెక్కడ తయారయ్యారు రా బాబు? ఇదైతే మరీ హైలైటు. దీని ఇలా ఏం ఉద్దేశించి పెట్టాడు మహానుభావుడు? అయినా బాత్రూంలో కుర్చీలేంటారు నాయన, అసలు ఇది ఆలోచించినోడికి దండేసి దండం పెట్టాలి. లేకపోతే అర్జెంటుగా వస్తే బయట వెయిట్ చేయడం ఎందుకు? అక్కడే కూర్చుని వెయిట్ చేస్తారని ఇలా డిజైన్ చేసి ఉంటాడు. బా, ఏం ఘనకార్యం చేసావురా, అయినా ఎదురుగా కుర్చీలో కూర్చుంటే ఎలా వెళ్తారంటారు నీ ఉద్దేశం? నాకు ఇది చూడగానే డాడీ సినిమాలో ఒక కామెడీ సీన్ గుర్తొచ్చింది, అదేంటో మీరు చూసేయండి. అంత బాగుండదేమో. పక్కన 10 మందిని పెట్టి ఎంకరేజ్ చేస్తాం, కమాన్ 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 అని. విన్నావా అయ్యా, తమ్మర దగ్గర ఈ సౌలభ్యం కూడా ఉందండి. చెబుతున్నాడుగా 10 మందిని పెట్టి ఎంకరేజ్ చేస్తానని. సహజంగా మెట్లు అనేవి ఎక్కి దిగేలా ఉండాలి. అయితే ఇక్కడ చూడండి, ఇవేం మెట్ల సెట్టింగ్ రా మామా? మధ్యలో జారులు బల్లలా సెట్ చేస్తే జనాలు జారుకుంటూ వెళ్లాలా ఏంటి? మెట్లు ఇలా కట్టి అందరికీ బొరపాడేలా చేశాడు బడాబెల్డర్. మీరు ఎన్నో రకాల బాత్రూంలను చూసుంటారు కానీ ఇక్కడ చూడండి, ఇదేంది ఇదే, ఇలాంటి బాత్రూమ్ నేనెక్కడ చూడలే. ఓపెన్ బాత్రూమ్ అన్న పేరుకి న్యాయం చేశాడు బుల్బుల్ మేస్త్రి. ఈ రోజుల్లో డోర్లుంటేనే బాత్రూమ్ వెళ్ళడానికి భయపడిపోతున్నారు, ఎవడే బొక్కలను చూసేస్తారా అని. అలాంటిది ఇలా డోర్ లేకుండా ఓపెన్గా బాత్రూమ్ సెట్ చేసి అందరికీ బొరపాడేలా చేశాడు. ఏం లేదు, చక్కగా ఫ్రెష్గా ఓపెన్ గాలి కోసం ఇలా సెట్ చేసి ఉంటాడు మహానుభావుడు. ఎన్నెన్నో అరాచకాలు, అందులో ఇది ఒకటి. సహజంగా ప్రతి ఇంట్లో వేస్ట్ వాటర్ అనేది బయటికి పోవడానికి ఇలాంటి డ్రైన్స్ని ఫిక్స్ చేస్తారు. ఇవి మీకు ఎక్కువగా బాత్రూముల్లోని బాల్కనీల్లోని కనబడతాయి. అయితే ఇవి ఫ్లోర్కి సమానంగా ఫిక్స్ అయ్యేలా చేస్తారు, అప్పుడే కదా నీళ్ళు అనేవి అందులోకి వెళ్ళేది. కానీ ఇక్కడ చూడండి, ఈ ప్లంబర్ ఎవడ ఎరుమాలోకంలా ఉన్నాడు. ఏదో బాత్రూంలోకి వెళ్ళడానికి మెట్టు కట్టినట్టు ఈ డ్రైన్కి మెట్టు కట్టి సెట్టాడు. ఇలా కడితే నీళ్ళు ఎలా వెళ్తాయంటారు నిర్దేశం? పెద్ద పనే ఇది. పాపం ఈ బాత్రూంలో స్నానం చేసిన వాళ్ళకి ఫ్లోర్ అంతా స్విమ్మింగ్ పూల్ అవ్వడం ఖాయం. ఫ్రెండ్స్, వీడియో ఎక్కడి వరకు చూసారంటే మీరు ఎంతో కొంత ఎంజాయ్ చేసే ఉంటారు. వీటిలో మీకు ఏది బాగా ఫన్నీగా అనిపించాయో మాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఫన్నీ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి ఫన్నీ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.